ఒక ఆడపిల్ల ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుందంటే దేనికోసం ఆత్రుతగా ఎదురు చూస్తుందని అర్థం. నా ఆలోచన అంతా నా పెళ్లి గురించి. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో. ఓ నీకు తెలుసు కదా, అది నేనే ఈ వాడకి కెప్టెన్ని. అందుకని నన్ను ఎదిరించి మాట్లాడడానికి వాళ్ళు ఎవరూ ధైర్యం చేయరు. నేనేమంటున్నానంటే మన పెళ్ళి ఈ వాడ డెక్క మీదే పెట్టుకుందామని. ఏమంటావు? థ్యాంక్స్, నువ్వు వద్దు. ఏంటి ఎలిజబెత్, నేను వీరుణ్ణి కాదా, ధైర్యం లేదా, అందం లేదా? చదువు, సంస్కారం, తెలివితేటలు ఇవేవి నీ దగ్గర ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. నీ దగ్గర ఉన్నది చెమట కంపే. కష్ట జీవిని కదా, పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను దారిలోకి తెచ్చుకోవా. ఆతృతగా ఉన్నట్టున్నా? ఆతృత అందరికీ ఉంటుంది, నీకు కూడా ఉంది. నీ ఆతృత దేనికో తెలుసా? విలియంని కనిపెట్టి తను పెళ్లి చేసుకోవడం కోసం. నా ఆతృత ఆ పెట్టె మీద. అందుకు విలియం తాళం చెవి తేవాలి, అప్పుడే నా దిక్సూచి అతని చేతికి చేరుతుంది. నీ దిక్సూచి సరిగ్గా పనిచేయదుగా. అది ఉపయోగించే వాళ్ళని బట్టి ఉంటుంది. నీ గురించి నాకు బాగా తెలుసు. మగవాళ్ళందరూ బయటికి ఒకటి చెప్తారు, కానీ మనసులో మరొకటి ఉంటుంది. నేనేం అలాంటి వాడిని కాదు. నువ్వు అనుకునేట్టు నేను బలహీనుని కాదు. అయితే నువ్వు చాలా ధైర్యవంతుడివి, నేను ఒప్పుకుంటున్నాను. నీకే తెలియని ఒక విషయం చెప్తాను, నువ్వు చాలా మంచివాడివి. ఊరికే నేను మాట వరుస కన్నాను. ఇప్పుడు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో నేను చెప్పనా? ఏది చెప్పు, వింటాను. నువ్వు ఆతృతగా ఉన్నావు, నేను దగ్గరగా వస్తే నా చెక్కిలి తడిమి గట్టిగా కౌగులించుకుని పెదవికి పెదవి ఆనించి ముద్దాడాలనుకుంటున్నావు. నేను చెప్పింది కరెక్టేనా? నేను కంట్రోల్ తప్పుతానేమోనని భయంగా ఉంది. లేదు, నువ్వు కంట్రోల్ తప్పవు, ఎందుకంటే ఎంతో మందిని కాపాడే క్యాప్టెన్ పదవిలో ఉన్నావు. ఎందుకు వెనక్కి తగ్గావు? ఒడ్డు కంటి కనబడుతోంది. ఎక్కడ కనబడింది? నా మనున్న జాడి ఎక్కడ? తేడు చాలా జోరుగా వేస్తున్నావు. నువ్వు ఇలా నెమ్మదిగా వేసావంటే క్రాకన్ రాక్షసి వచ్చి నిన్ను ఎత్తుకెళ్ళిపోతాయి. నేనేం చేసినా దానికి ఏదో వంక పెడుతూనే ఉన్నావు.